పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రుజాక్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రజాక్ మరోసారి తన నోటీ విరేచనాలతో భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వన్డే ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయి మంచి పనైందని అభిప్రాయపడ్డాడు టీమిండియా పరాజయంతో క్రికెట్ గెలిచిందన్నాడు వన్డే కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా ఆస్ట్రేలియాతో గత ఆదివారం జరిగిన ఫైనల్లో సమిష్టిగా విఫలమైన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది టోనీ సంతం అదిరిపోయే ఆటతో వరుసగా పది విజయాలు సాధించిన రోహిత్ సేన కీలక పోరులో మాత్రం తేలిపోయింది పేలవ బ్యాటింగ్ కు దురదృష్టం కూడా తోడవడంతో టీమిండియా మరోసారి ప్రపంచ కప్ టైటిల్ ను చేజార్చుకుంది ఈ పరాజయంపై తాజాగా స్పందించిన అబ్దుల్ రజాక్ అడ్డదారిలో టైటిల్ గెలిచేందుకు టీమిండియా ప్రయత్నించిందని ఆరోపించాడు క్రికెట్ గెలిచింది భారత్ ఓడిపోయింది ఒకవేళ భారత్ ప్రపంచ కప్ గెలుచుంటే క్రికెట్ కు అది చాలా బాధాకరమైన క్షణంగా మిగిలేదు ఎందుకంటే మ్యాచ్ కు ముందే టీమిండియా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంది ఐసిసి ఫైనల్ కు ఇలాంటి చెత్త పిచ్చిను ఉపయోగించడం నేను చూడలేదు భారత్ ఓడిపోవడం క్రికెట్ కు మంచి పరిణామం అని అబ్దుల్ నిజాక్ అభిప్రాయపడ్డాడు